శ్రీ చైతన్య జూనియర్ కళాశాల శ్రీనిధి పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సృజనాత్మకత వెలివేసేలా సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు చూపలను ఆకట్టుకున్నాయి. కాగా ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ కళాశాల క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం గావించారు. అనంతరం మాట్లాడుతూ మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వీరవత్ని పద్మజ శ్రీనివాస్, వాకులు నేరెళ్ల మల్లేశంగౌడ్, ముసుపట్ల రాజేందర్, అమీర్ తో పాటు వార్డు మహిళలు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఓన్లీ వాయిస్ లేదు. ఇక్కడ తీసిన వృత్తాన్ని అంటే మాడే సార్
అనుషా
1016 ఈరోజు 3016 Good afternoon, everyone. First and foremost, we would like to thank to all the participants here. Those who have participated in Rangoli competitions in Srinidhi School and Sri Chaitanya Junior Colleges. Now we are going to distribute the prizes for participants. So first of all, I would like to invite Municipal Chairperson Madam to distribute the participant prizes. First participant, Mrs. Geeta ma'am. Rangoli competition pettaru kada Sri Chaitanya and Srinidhi School vallu. చాలా బాగుందండి. ఎలా అనంటే యాక్చువల్లీ హోమ్ మేకర్స్ కదా మేము, మాకు కూడా ఉంటుంది కదా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయాలనేసి. అయితే ఇక్కడ ఇదే స్ట్రీట్లో పెట్టడం, ఇక్కడెక్కడి నుండి వచ్చి ఇక్కడ ముగ్గులు వేయడం చాలా బాగుందండి. మళ్ళీ ఇంకొకటి ఏంటిదనంటే ఇక్కడ అంటే ఇక్కడ ఇంటి ముగ్గులు వేశారు కదా, దాంట్లో అందరు పార్టిసిపేట్ చేశారు, చాలా బాగుందండి. అయితే ఇక్కడ ఎలా అనంటే ఇక్కడ కూడా కాంపిటీషన్ అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అది మా దాంట్లో నుండి బయటికి తీసుకురావడానికి ఈ కాంపిటీషన్ పెట్టారు కదా, దానికి చాలా కృతజ్ఞతలు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలా చుక్కల ముగ్గు రంగోలీ కార్యక్రమం పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా అయితే ఒక్కొక్క చుక్కను జోడించి మేము ఒక రూపం దిద్దామో అలా మేము మీ పిల్ల మా యొక్క అభిభావకుల పిల్లల్ని ఒక్కొక్క మెట్టుగా మేము తీర్చిదిద్ది వాళ్ళని భావిపాలనగా దిద్దామని ఆకాశిస్తూ హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ చైతన్య కాలేజ్ అండ్ శ్రీనిధి స్కూల్స్ వారి ఆధ్వర్యంలో రంగవల్లి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మహిళలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రంగవల్లి అనగానే మనం చుక్కలతో కూడుకున్న ముగ్గు కాబట్టి మనం చుక్కలను వేసి ఇలాగైతే కలిపేసి రంగులు వేసేసి ఎంత అందంగా తీర్చిదిద్దుతామో, మహిళలందరూ కూడా తన ముఖ్యంగా తన జీవితం వారి జీవితం కూడా అదేవిధంగా ఉండాలని ఈ ముగ్గుల యొక్క ప్రత్యేకత. పండగ అనగానే మనం ప్రత్యేక ఘట్టం ముగ్గులే, తర్వాత పిండి వంటలే కానివ్వండి, పిల్లలు కైట్స్ ఎగరేయడమే కానివ్వండి, సంక్రాంతి పండగకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంకా దాంట్లో రంగవల్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ముగ్గుల రంగవల్లి కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ మరియు అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఈ కార్యక్రమంని పాల్గొన్న ప్రతి ఒక్కరికి మహిళలందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉన్న టాలెంట్ని వెతికి తీయడానికి ఇది ఒక మంచి అవకాశం. అలాగే స్కూల్ ఎప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ముగ్గుల పండుగ వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు సంతోషంగా ఆడపిల్లలు ముఖ్యంగా తమ ఇళ్ళల్లో వేసుకుంటారు. అలాగే స్కూళ్ళలో కూడా ఈ అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి తమ టాలెంట్ తెలియజేయడానికి ఒక మంచి అవకాశం కల్పించిన, స్టూడెంట్స్ అందరికీ కల్పించిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగ్గుల సంక్రాంతికి ముగ్గులు వేయడం అనేది అలనాటి నుంచి వస్తున్న సాంప్రదాయము. దీనివల్ల ముగ్గులలో ఇంతకుముందు అంటే ఇప్పుడు అంటే కెమికల్స్ ఉన్నాయి, లాస్ట్ అంతకుముందు ఏంటంటే ముగ్గు అనగానే పిండితో వేస్తుండే. ఆ పిండి చీమలు తినడం వల్ల వారికి వారి చీమలకు కూడా ఆహారం పెట్టినట్టు అవుతుంది. అలాగే బొబ్బెమ్మలు కానివ్వండి, నవధాన్యాలు పెట్టడం జరుగుతుంది. బొబ్బెమ్మల ద్వారా యాంటీబయాటిక్ అలాగే అల్కుచల్లి ముగ్గు వేయడం జరుగుతుంది. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయి అన్ని కెమికల్స్తో కొడుకున్నవి రావడం జరుగుతుంది. ఇవన్నీ చేయడం ద్వారా మా చీమలకు ఆహారం పెట్టినట్టు, అలాగే ఈ యాంటీబయాటిక్ మన పసుపు కానీ వాడడం వల్ల రాకుండా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి అంటే మన సాంప్రదాయాలను మనం కొనసాగించాలి అంటే తప్పకుండా అవి పాటించినట్టయితేనే ముందు తరాల వారికి ఇవి తీసుకెళ్తాం. కాబట్టి ప్రతి ఈ కార్యక్రమంలో ముందుండి శ్రీ చైతన్య కానివ్వండి, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కానీ శ్రీనిధి వారు వాళ్ళ పిల్లలకి అవగాహన తీసుకొచ్చినందుకు వారందరికీ అభినందనలు తెలియ